తెలుగు రాష్ట్రాల్లోని దళిత క్రైస్తవులు 1998 మెమోతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజావేదిక మరియు ఐక్య క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి ఏసురత్నం అన్నారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 1998 మెమో రద్దు చేయాలని నిరసన ప్రదర్శన నిర్వహించి బాపట్ల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. గుమ్మడి ఏసురత్నం మాట్లాడుతూ 1998 మెమో వలన చర్చికి వెళ్తున్న ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సామాజికంగా ఎస్సీలు ఇంకా పూర్తిగా వెనుకబడి ఉన్నారని, వీరిని కులం పేరుతో వ్యతిరేకించి రాజ్యాంగ ఫలాలు అందనీయకుండా చేసే కుట్ర జరుగుతోందని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మెమోని రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఉద్యమాన్ని రూపొందిస్తామని అన్నారు. మిత్రులారా, ఈ రోజున 98 మెమోని రద్దు చేసేంత వరకు పోరాట దిశల కార్యక్రమంలో మరి బాపట్ల జిల్లా కలెక్టర్కి ద్వారా ముఖ్యమంత్రికి తెలియపరచమని మెమోరాండం ఇచ్చాం. అయితే ఇన్నాళ్ళ నుంచి మాకు ఇబ్బందికరంగా లేదు. ఆ మెమో ఒక సారాంశం ఏంటంటే, ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్ళు పూర్వస్థితిలో ఏవైతే గుర్తులు చేశారో ఆ గుర్తులు ఉన్నటువంటి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా చర్చిలకు వెళ్ళినట్టుంటే చర్చిలు కానీ అలా గ్రామాల్లో ఉంటే మరి క్యాస్ట్ సర్టిఫికేట్లు నివారించమని చెప్పని దాని ఒక సారాంశం. అంటే ప్రభుత్వం 98లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆలోచన చేసిందంటే, పూర్వస్థితి అంటే ఊరు బయట ఎక్కడో భద్రత లేని జీవితాలు, శ్మశానాల దగ్గర శవాలు కాల్చుకుంటూ లేకపోతే చచ్చిపోయినటువంటి కళేబరాలని చర్మాలు ఒలుచుకుంటూ జీవించేటువంటి పరిస్థితిని కొనసాగించడం దారుణమైనటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజున 98 మెమో రద్దు చేయకపోతే మరి బలమైనటువంటి ఉద్యమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాకి 26 జిల్లాల కలెక్టరేట్లలో మరి ఉద్యమ కార్యక్రమం పెట్టున్నాం. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కలెక్టర్ గారితో మాట్లాడుకుందామని వెళ్తే అక్కడ మీడియా పాయింట్ లేదు, అక్కడ మరి భద్రతా వలయం వాళ్ళు మాత్రం ఇక్కడ ఏం చేయటానికి లేదు, బయటకు పోండి అని చెప్పని అంటున్నారు. బాపట్ల కలెక్టరేట్లో మరి మీడియా పాయింట్ కూడా ఇచ్చి బాధితుల్ని పరామర్శించి బాధితుల పట్ల వాయిస్ని ప్రభుత్వం దృష్టికి చేరవేసే క్రమంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి మీడియా పాయింట్ లేకపోవటం కూడా బాపట్ల జిల్లాలో మరి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీడియా పాయింట్ ఇచ్చి ప్రజా వాయిస్ని మరి చేరువయ్యేటట్లుగా చేయడానికి మరి పునఃపరిశీలించాలని చెప్పని, ఇక్కడ ఖచ్చితంగా వచ్చే గ్రీవెన్స్కి మీడియా పాయింట్ ఇక్కడ ఉండాలని చెప్పని మనవి చేసుకుంటూ, ఈ 98 మెమోని రద్దు చేసి బలమైన ఉద్యమాన్ని తీసుకెళ్తామని ఏపీ ఐక్య క్రిస్టియన్ జేఏసీ తరఫున మరి ఈ నినాదాన్ని ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.